योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतंजलिं प्राञ्जलिरा नतोस्मि। पतंजलि महर्षि योगा आयुर्वेद भाषा शास्त्रे महान पंडितः, तेन कृतानि बहूनि ग्रंथानि वयं इदानींतन काले सर्वत्र द्रष्टुं शक्नुमः। योग विषये, आयुर्वेद विषये, भाषाशास्त्र विषये बहूनि ग्रंथानि उपलभ्यन्ते। सः मूलपुरुषः, भाषा विषये वा भवतु, आयुर्वेद विषये वा भवतु, योग विषये वा भवतु, तादृश महान विद्वान्, तस्य नामस्मरणं कृत्वा अहम् आरम्भं कर्तुम् इच्छामि। इक्कड विच्चेसिन वाळ्ळंदरू कूडा योग इक्कडिकि विच्चेसिन वाळ्ळंदरू कूडा योग साधकुलु, चाला संतोषं। योग విషయంలో నిష్ణాతులైన వాళ్ళు, శిక్షకులు, సంతోషకరమైన విషయం। సంస్కృత భాష యొక్క ప్రాముఖ్యత, యోగ సూత్రాలు, పతంజలి యోగ సూత్రాలు ఇలాంటివి అన్నీ కూడా మనకు సంస్కృతంలో ఉన్నాయి। ఆయుర్వేద శాస్త్రము మనకు కాని, నాట్య శాస్త్రం గాని, భారతదేశంలో ఉన్న చతుషష్టి కళలు అంటారు, 64 కళలు ఎన్నో శాస్త్రాలు అన్నీ కూడా మనకు కథల దగ్గర నుంచి ప్రతి విషయం కూడా మనకు సంస్కృత గ్రంథాల రూపంలో మనకు ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి। కాబట్టి సంస్కృతంలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మత గ్రంథాలు, వీటిని చదవకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైన ప్రచారము విదేశీయులు మన దేశాన్ని పరిపాలించినప్పటి నుంచి చేశారు। చేసి ఏం చేశారు, మళ్ళీ మన దేశ యొక్క తాళపత్ర గ్రంథాలన్నిటిని కూడా వాళ్ళ వాళ్ళ దేశాలకు తస్కరించారు, తీసుకెళ్ళిపోయినారు। తీసుకుపోయి మన దగ్గర నుంచి పండితుల్ని కూడా తీసుకుపోయి అక్కడ వాళ్ళ ద్వారా అనువదింపజేసుకొని వాటి మీద పరిశోధనలు చేసి, ఇగో ఇది మేమే కనిపెట్టాము, అది మేమే కనిపెట్టామని ఆఖరికి పసుపుతోని మనం వైద్యం, గృహ వైద్యం, మన అమ్మమ్మలు నానమ్మలు చేసే గృహ వైద్యం మీద కూడా వాళ్ళ పేటెంట్ హక్కులు, వేపాకుతోని మనం రకరకాలుగా ఇంట్లో దొరికేటువంటి గృహ వైద్యాలకు సంబంధించిన వాటి మీద కూడా ఈనాడు వాళ్ళు పేటెంట్ హక్కులు తీసుకొని భారతదేశం యొక్క కనిపెట్టినటువంటి తరతరాలుగా ఎన్నో వేల కొద్ది సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి యొక్క శాస్త్రాన్ని మనకు, దాని మీద ఎవరు కూడా సాధన మందులు కనిపెట్టడం కానీ చేయడానికి వీల్లేదు, మేమే దీనికి హక్కుదారులము అనేటువంటిది ఆ విధంగా ఆ ప్రపంచ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ లోపల, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే వాటి లోపల వాళ్ళు హక్కులను పొందే ప్రయత్నం చేస్తున్నారు, చేశారు మనకు తెలుసు। కాబట్టి ఒకవైపు ఏమో 1000 సంవత్సరాల భారతదేశ బానిసత్వం, అందులో ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు సుమారుగా 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించిన కాలం లోపల మన భారతీయతను మొత్తాన్ని కూడా నష్టం, భ్రష్టం చేశారు। దాంట్లో ముఖ్యంగా ఎవరైతే ఆంగ్లం చదువుకున్నారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళు వాళ్ళ యొక్క భాషను మన దేశంలో, దేశంలో ఎవ్వరికీ రాని భాషను వాళ్ళు మన మీద రుద్దారు। ఇప్పుడు మనదైన మౌలిక భాష సంస్కృతం, అన్ని భాషలకు దాదాపు 7000 పైన ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న భాషలు అన్ని భాషలకు కూడా కలిపి అన్నిటిని పోషించినటువంటి ఒక భాష సంస్కృత భాష, అన్నిటికీ కూడా పోషిక రూపంలో ఉండింది అన్నమాట। అలాంటి ఒక భాష క్రమక్రమంగా మృగ్యమైపోయేటట్టుగా చేశారు ప్రభుత్వాల వైపు నుంచి, ఏ విధమైన ఆదరణ లేకుండా చేశారు। అయినా కూడా యోగానేట్లయితే మీ ఇలాంటి వాళ్ళందరూ కూడా కాపాడుతూ వచ్చారు, అలాగే కొంతమంది తమ జీవితాలను సమర్పించి సంస్కృతాన్ని కూడా కాపాడుతూ వచ్చారు। అలా కాపాడుతూ వచ్చిన సందర్భం లోపల ఒక ముగ్గురు యువకులు తిరుపతి యూనివర్సిటీ లోపల వాళ్ళు సంస్కృత ఎంఏ పూర్తి చేసుకొని వాళ్ళు
పెద్దల ఆశీస్సులతోని దేశభక్తులైనటువంటి పెద్దల ఆశీస్సులతోని ఈ యొక్క సంస్కృత భారతి అనేటువంటి ఒక సంస్థని 1981 లో ప్రారంభం చేశారు. బెంగళూరు నగరంలో దీన్ని మొట్టమొదటగా ప్రారంభం చేయడం జరిగింది. హిందూ సేవా ప్రతిష్టానం అనేటువంటి ఒక సంస్థ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు ఆశ్రయం ఇవ్వడం జరిగింది అన్నమాట. సరిగా వినిపిస్తుందా శివగారు? శ్రీయతేవా వినిపిస్తుందండి. ఆ విధంగా ఇచ్చినటువంటి ఆశ్రయం ఇచ్చినటువంటి హిందూ సేవా ప్రతిష్టానం ద్వారా బెంగళూరు నగరంలో మొదటగా ఈ యొక్క సంస్కృత భారతి కార్యక్రమాలు మొదలైనాయి. అలా అలా 1981 నుంచి ఆ ముగ్గురు యువకులు వాళ్ళ యొక్క జీవితాలను ఒక దశాబ్దం రెండు దశాబ్దాల పాటు పెళ్ళిళ్ళు చేసుకోకుండా వాళ్ళు కేవలం ఈ యొక్క వ్యాప్తి అయిన తర్వాతనే చేసుకోవాలని అట్లా వాళ్ళు దీక్షాధారులై వాళ్ళు ఉండిన కారణంగా వాళ్ళ త్యాగ ఫలితంగా ఈనాడు దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు ఒక 21 దేశాలకు కూడా ఈ సంస్కృత భారతి కార్యక్రమాలు వ్యాపించాయన్నమాట. కాబట్టి ఒక ముగ్గురు యువకులు వాళ్ళు సంకల్పించుకొని ఈ విధంగా చేయడం వల్ల ఈనాడు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో పలు కూడా సంస్కృత సంభాషణ ఉద్యమం ఇది మొదలైంది. సంభాషణత శాస్త్రాధ్యయన పర్యంతం అంటాం, అంటే మొదలు సంభాషణ ద్వారా సులభంగా నేర్చుకుంటాం. అమ్మ మనకు మన మాతృభాష నేర్పినప్పుడు వ్యాకరణం నేర్పించిందా? మనకి నేర్పలేదు. అమ్మ మాట్లాడుతుంటే నాన్న మాట్లాడుతుంటే మనం చూస్తూ వింటూ వింటూ అలాగ మనం కూడా నేర్చుకున్నాం. అంటే అత్యంత సహజమైన పద్ధతిలో మనం భాషను ముందు నేర్చుకుంటాం. భాష్యతే ఇది భాష, అంటే భాష్యతే అంటే మాట్లాడడం వల్లనే భాష అనేది గుర్తింపు వస్తుంది. అలాగే ఈనాడు లంబాడీ భాష ఉంది, బంజారా భాష, కొంకణి భాష ఉంది, తుళు భాష ఉంది, ఇలాగ ఎన్నో భారతీయ భాషలు ఉన్నాయి. ఆ భాషలకి లిపి లేదు కానీ కొన్ని లక్షల మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దాని కారణంగా ఆ భాషలు ఇప్పటికి కూడా జీవించి ఉన్నాయి. లిపి లేవు, ఆ భాషల్లో ఏ రకమైన గ్రంథాలు లేవు. శివగారు వినిపిస్తుందా? శ్రీయతేవా? శివగారు శ్రీయతేవా? వినిపిస్తున్నదా? వినిపిస్తున్నది కదా. ఇలాగా భారతదేశంలో చాలా భాషలకు లిపి లేదు కానీ వేల సంవత్సరాలుగా సృష్టి ఆది నుంచి ఎప్పుడైతే భాష మొదలైందో, ఎప్పుడైతే మానవులు మాట్లాడడం ప్రారంభించారో అప్పటి నుంచి ఉన్నటువంటి ఈ యొక్క సంస్కృత భాష ఈ దేశంలో అనాదిగా ఇక్కడ మన యొక్క నాగరికతతోని మన యొక్క జీవన విధానంతోని పెనవేసుకొని ఉన్నటువంటి ఈ యొక్క సంస్కృత భాష ఈ దేశంలో భరతవర్షంలో ఉన్నటువంటి అన్ని భాషలకు ఒక తల్లిగా అన్నిటిని పోషించింది. దాని కారణంగానే మీరు చూడండి, భారతదేశంలో ఉన్న ఏ భాషలోనైనా సంస్కృత పదాలు లేని భారతీయ భాష ఉండదు. ప్రతి భాషలో సంస్కృతం పోషికలాగా, దాన్ని పోషించే దానిలాగా అన్ని భాషలకు కూడా పదాలను అందించిందన్నమాట. మలయాళీ భాషలో 80% సంస్కృత పదాలు, తెలుగు లోపల 60% పైగా సంస్కృత పదాలు, తమిళంలో 40% పైగా. ఈ విధంగా చూస్తూ పోతే మనకు భారతదేశంలో ఉన్న అన్ని భాషల లోపల కూడా సంస్కృత పదజాలం మనకు కనిపిస్తుంటుంది. మన తెలుగులో మనం చెప్పుకోవాలంటే అరే సకిలం ముక్కిలం పెట్టుకొని కూర్చోరా అంటుంటాం మనం, సకిలం ముక్కిలం అని. ఆ పదం ఎక్కడిది? సకలం ముకులం అనేటువంటి పదము సంస్కృత భాష జన్యమైనటువంటి పదమే. అరే వాడు బకరగాడ్రా అంటుంటాం మనం, ఆ పదం ఎక్కడిది? సంస్కృతం నుంచే వచ్చింది. బర్కరహ, బర్కరహ అంటే లే ప్రాయములో ఉన్నటువంటి పశువు, అంటే బలి ఇయ్యడానికి కోసుకొని తినడానికి ఎక్కువగా ఇష్టపడేటువంటి యొక్క పశువు ఏదైతే ఉంటుందో, జంతువు, పశువు అంటే ఇక్కడ జంతువు అన్నమాట,
అలాంటి జంతువును బర్కరహ అని సంస్కృతంలో అంటారు. అలాగే ఇంగ్లీష్లో అక్యూజ్డ్ అంటుంటారు, అణకహ అంటే నిందితుడు. ఉర్దూలో తోబా తోబా అంటుంటారు. అది బత బత అనే శబ్దమే సంస్కృతంలో, అది ఉర్దూ లోపల తోబా తోబా అని వాడుతుంటారు. అలాగే అయస్ అయస్కాంతం నుంచి ఐరన్ అనే పదం వచ్చింది. తర్వాత మనం ల్యాబ్ లోపల డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ కెమిస్టులు డ్రగ్గిస్టులు వీళ్ళందరూ వేసుకునేటువంటి ఒక పెద్ద కోట్ ఉంటుంది, దాన్ని ఏమంటారు, ఆప్రాన్ అంటారు. ఆప్రపదీనం అనేటువంటి పదం ద్వారా, అదే ఆ పదము అనేటువంటి ద్వారా ఆప్రాన్ అనేటువంటి ఇంగ్లీష్ పదం మనం వాడుతుంటాం. చెడ్డి వేసుకున్నావా అని అంటుంటారు. చండితకహ అనేటువంటి పదం నుంచే చెడ్డి అనేటువంటిది మనం వాడుతున్నాం. గాడి అని అంటుంటారు, గాడి వచ్చిందా, రైల్ గాడి అంటుంటాం. గాడి అంటే గాంత్రి అనే పదం నుంచే గాడి అనే శబ్దం మనకు వాడుకలోకి వచ్చింది. క్లర్క్ అనే ఇంగ్లీష్ పదం ఉంది, అది కిరకహ అనేటువంటి పదము సంస్కృతంలో ఉంది, దాని ద్వారా క్లర్క్ అనేటువంటి ఒక పదం మనం వాడుతుంటాం. అలాగే మనము క్రందనం అనేటువంటి పదం ఉంది సంస్కృతంలో, అదే ఇంగ్లీష్లో క్రయింగ్ అనే అంటుంటారు. క్రయింగ్ అంటే ఏడవడం కానీ అరవడం కానీ ఇలాంటిది. మనము ఆడపిల్లకు హరణం ఇచ్చిండు, హరణం ఇచ్చిండు, హరణం ఇచ్చిన హరణం అనేటువంటి పదం సంస్కృత పదమే. ఆడపిల్లకి ఏదో కట్నం ఇచ్చి మనం పంపిస్తాం అత్తగారింటికి పంపించేటప్పుడు, హరణం అని. అలాగే కొట్టం అంటుంటాం మనం, పశువుల కొట్టం. కొట్టం అనేది గోష్ఠం అనేటువంటి పదం సంస్కృత పదమే. ఆల్ అంటే ఇంగ్లీష్లో ఆల్, ఏ ఆల్, ఏఎల్ఎల్ ఆల్ అనే పదం ఉంది, అది సంస్కృత పదమే. ఆ నుంచి లా వరకు అంటే మహేశ్వర సూత్రాల లోపల మహేశ్వర సూత్రములు అనేది మనకు ఐ ఉన్ రులుక్ ఏ ఓం ఐ ఔచ్ హయవరట్లని ఇట్లా మనకు మొత్తం మహేశ్వర సూత్రాలు 14 సూత్రాలు ఉన్నాయి. అందులో చివరి అక్షరం, మొదటి అక్షరం చివరి అక్షరం కలిపితే అల్ అవుతుంది అనమాట. అదే ఇంగ్లీష్ లోపల ఆల్గా మారిపోయింది. ఈ విధంగా టక్కరోడు అంటుంటాం మనం తెలుగులో. ఠక్కహ అనే సంస్కృత పదం నుంచే టక్కరోడ్ అని మనం వాడుకలోకి వచ్చింది. తల్లి గర్భంలో ఉన్న దాన్ని ఇంగ్లీష్లో ఊంబ్ అంటుంటారు. ఉల్బం అనేటువంటి పదం నుంచే ఊంబ్ అనేటువంటిది రావడం జరిగింది. ఇలాతలం అంటే భూమి. ఇలా అనే పదం కూడా సంస్కృత పదమే, అదే భూమి అనే పదం. అచ్చా అచ్చా బాగుంది బాగుంది అంటుంటాం. అచ్చా అనే పదం ఏంది, ఇది త్రిలింగకమైన పదము. అచ్చహ అంటే ఇది స్త్రీలింగము, నపుంసకలింగం, పుంలింగంలో కూడా వాడుకోవచ్చు దీన్ని. అంటే ఏంది, మంచిది స్వచ్ఛమైంది అని అర్థం అన్నమాట. ఎలుక అంటుంటాం మనం తెలుగులో, అది ఇలికహ అనే పదం సంస్కృతం నుంచే ఎలుక అనేటి వచ్చింది. ఇంట్లో వంట చేసేటప్పుడు పొయ్యిని సిమ్లో పెట్టినవా అంటుంటారు. అది సిమ్ అనేటువంటి పదం ఏది, అది సంస్కృత పదమే. సిమ్ అంటే అల్పము అని అర్థం అనమాట, తక్కువ అని. అలాగే ఇంగ్లీష్లో నైట్ అని వాడుతుంటాం, అది సంస్కృతంలో నిట్ అనే పదం నుంచి నైట్ అనే శబ్దం వచ్చింది. ఈ విధంగా మనం చూస్తూ పోతే కొన్ని వందలు వేల పదాలు ఫ్రెంచ్లో, లాటిన్ భాషలో, ఉర్దూలో, ఫార్సీలో, విదేశీ భాషల్లోనూ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఈ మధ్య జ్ఞానధార అనేటువంటి ఒక కార్యక్రమంలో విదేశీ భాషలను సంస్కృతం ఎలా ప్రభావితం చేసింది అనే దాని మీద మీరు కూడా ఉపన్యాసం వినింటారు. దాని ద్వారా కూడా మనకు తెలుస్తుంది సంస్కృత భాష యొక్క ప్రాధాన్యము, నా కేవలం అస్మాకం భారతదేశే అపితు విశ్వే సర్వత్ర అపి సర్వభాషాసు అపి సంస్కృత ప్రాశస్త్యమస్తి. సంస్కృత భాషాయాః కారణతః ఏవ తాః భాషాః సర్వాణి ప్రవర్ధితాః. తదర్థం సంస్కృతభాషాయాః పఠనం, పాఠనం, అధ్యయనం, శోధకార్యం, శోధకార్యం ఇత్యుక్తే రీసెర్చ్ ఇత్యాది నితాంత ఆవశ్యకం ఇతి మత్వా జర్మనీ జనాః జర్మన్ దేశే 14 విశ్వవిద్యాలయాః సంతి. 14 విశ్వవిద్యాలయాలు జర్మనీలో ఉన్నాయి. అక్కడ జర్మనీలో ఉన్నటువంటి ఎయిర్లైన్స్ పేరు లుప్త హన్సా.
అంటే ఒక హంస ఆకాశంలో ఎగిరిపోయిన తర్వాత కనపడకుండా పోతుంది, లుప్తం కావడం అంటే కనపడకుండా పోవడం, లుప్త హంస అని పేరు పెట్టుకున్నారు. కానీ మనం భారతదేశంలో ఇండియన్ ఎయిర్లైన్స్ అని పెట్టుకున్నాం. బ్రిటిష్ వాడంటే పెట్టిపోయినాడు, కానీ మనకేమైంది, మనం మార్చుకోవచ్చు కదా, మార్చుకోలేదు. అలాగే ఇస్లామిక్ కంట్రీ అయినటువంటి దేశాల లోపల గరుడ ఎయిర్లైన్స్ అని పెట్టుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు భారతీయ సంస్కృతికి చెందిన వాళ్ళు, వాళ్ళు రాముణ్ణి కృష్ణుణ్ణి కూడా ఆరాధిస్తారు. ఆగ్నేయాసియా దేశాల లోపల, ఇండోనేషియా, మలేషియా ఇలాంటి దేశాల లోపల చాలా భారతీయ సంస్కృతిని వాళ్ళు గౌరవిస్తారు, ఆరాధిస్తారు. రామలీల తర్వాత శ్రీరామనవమి ఉత్సవాలు, రామాయణం ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళు అధ్యయనం చేస్తారు. వాళ్ళ పేర్లు కూడా మహాభారతం రామాయణ సంబంధించిన పేర్లు పెట్టుకుంటారు. అనిరుద్ధ్ జగన్నాథ్ అని ఇట్లా వాళ్ళ పేర్లు ముఖ్యమైన అక్కడ దేశాధీన నాయకుల పేర్లు కూడా. ఈ మధ్యనే మనం వార్తల్లో చూసాం, ఆ దేశపు రాణి గారు హిందూ ధర్మాన్ని స్వీకరించారు. అంటే ఈ విధంగా ప్రపంచాన్నే ప్రభావితం చేసినటువంటి యొక్క సంస్కృత భాష. ఈనాడు నాసా వాళ్ళు కూడా గుర్తించారు, నాసా లోపల కంపల్సరీగా శాస్త్ర పరిశోధన చేసే వారికి సంస్కృతాధ్యయనం తత్ర అత్యంత ఆవశ్యక రూపేణ తే కృతవంత. ఏ శోధకార్యం కర్తుం నాసా సంస్థాయాం ఉద్యోగం ప్రాప్తుం ఇచ్చంతి తాదృశ జనాః అవశ్యం తత్ర సంస్కృతం పఠేయుః తథా నియమః అస్తి. అలా అక్కడ నియమం చేశారు. మన దేశం నుంచి నాసా అనేది ప్రపంచంలోనే ఒక గొప్ప ఈ సంస్థ, ఖగోళ సంబంధించినటువంటి పరిశోధనలు చేసే సంస్థ మనకు తెలుసు. అలాంటి సంస్థలో అత్యవసరం చేశారు. అలాగే హాలాండ్ లోపల వాళ్ళు పరిశోధన చేశారు, భారతీయులు చెప్పేటువంటి ఓంకారము, దీని యొక్క వైబ్రేషన్స్ ఇవి ఎలా మనిషి యొక్క నాడులపైన, గ్రంథులపైన, శరీర అవయవాలపైన ఎలా పనిచేస్తుంది అనే దాని మీద వాళ్ళు చక్కని పరిణామాలు, మంచి యొక్క ఫలితాలు వాళ్ళు కనుక్కున్నారు శాస్త్రపరంగా, ఆధునిక శాస్త్రపరంగా. అలాగా చాలా దేశాల లోపల ఇలాంటి యొక్క పరిశోధనలు జరిగాయి. దాని కారణంగానే కదా మనం ఈనాడు అంతర్జాతీయ యోగా దివస్, ప్రపంచ దేశాలన్నీ కూడా భారతీయ గొప్పతనాన్ని ఒప్పుకున్నాయి, అలాగే సంస్కృత విషయం కూడా ఒప్పుకున్నాయి. అయినా కూడా కొంతమంది విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటుంటారు. ఈ మధ్య పత్రిక లోపల కూడా వచ్చింది, దినపత్రికలో, చనిపోయిన మృత భాషకు మళ్ళా సంజీవనిలాగా పోయడమా, ఏమిటిది అని వ్యంగ్యంగా. చైనా లోపల కూడా సంస్కృత పండితులు ఉన్నారు. భారతీయ దేశానికి వచ్చి చైనా వాళ్ళు ఇక్కడ సంస్కృతాన్ని నేర్చుకొని పోతున్నారు. అలాగే జర్మనీ లోపల భారతదేశంలో కన్నా ఎక్కువ మంది పండితులు ఇప్పుడు సంస్కృత పండితులు జర్మనీలో ఉన్నారు. కావాలంటే జర్మనీ నుంచి మనం దిగుమతి కూడా చేసుకోవచ్చు పండితులు, అంత సంఖ్యలో అక్కడ ఉన్నారన్నమాట. అంటే ఇంతగా ప్రపంచంలో వ్యాపించిన దాన్ని గుడ్డిగా మన దేశంలో ఉన్నటువంటి చైనా యొక్క సిద్ధాంతాన్ని అనుసరించే కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కేవలం రాజకీయ దురుద్దేశాలతో సంస్కృత భాషను వ్యతిరేకిస్తున్నారే తప్ప ఈ దేశంలో ఉన్న శాస్త్రాలు కానీ ఇక్కడ సంస్కృతి కానీ సంప్రదాయాలు కానీ సంస్కృతం వినా సంస్కృతి నాస్తి, భారతీయ ప్రతిష్టే ద్వే సంస్కృతం సంస్కృతి తథా. భారతీయ సంస్కృతి ఈ సంస్కృతము రెండు అవినాభావ సంబంధమైనటువంటివి, పరస్పర సంబంధము, పరస్పర పోషకాలుగా ఉన్నటువంటివి అన్నమాట. కాబట్టి వీటి మధ్యన వైరుధ్యం లేదు, భాషల మధ్యన కూడా వైరుధ్యం లేదు. ఎక్కడో తమిళనాడుకు చెందినటువంటి ఒక స్వాములు రామానుజాచార్య స్వామి కానీ, లేకుంటే జగద్గురు శంకరాచార్య కాలడి అయినా కానీ, ఆయన తన మాతృభాష మలయాళంలో రాయొచ్చు కదా గ్రంథాలు, ఆయన సంస్కృతంలో ఎందుకు రాశాడు? రామానుజాచార్య సంస్కృతంలో ఎందుకు వైష్ణవ తత్వాలన్నీ కూడా రాశాడు? అంటే దేశంలో, ప్రపంచంలో అందరూ చదవగలిగేటువంటి భాష సంస్కృతం, కాబట్టి సంస్కృత భాషలో రాశారు. వాళ్ళ మాతృభాషలు వేరే ఉన్నాయి, ఉన్నా కూడా ఎందుకు రాశారు? అలాగా భరద్వాజుడు విమాన శాస్త్రాన్ని, ఇలాగా అర్థశాస్త్రానికి సంబంధించి చూస్తే బృహస్పతి, నారదుడు, కామందకుడు, చాణక్యుడు ఇలాంటి 21 మంది అర్థశాస్త్రవేత్తలు భారతదేశంలో ఉన్నారన్నమాట. 21 మంది, వాళ్ళందరి పేర్లు ఈ రోజుల్లో ఎవరికి తెలియదు, ఒక చాణక్యుడి పేరు మాత్రమే వింటుంటాం మనం. నీతిశాస్త్రము, ఇలాగ ఎన్నో గొప్ప గొప్ప శాస్త్రాలన్నీ కూడా
సంస్కృతంలో ఉన్నాయి. ఆ గ్రంథాలన్నీ కూడా అనువదించుకొని విదేశాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ భాషల లోపల గ్రంథాలు రాస్తే అవి చదివి ఏమంటున్నారు, ఓ ఇవన్నీ విదేశాల్లో ఉన్నాయి, వాళ్ళు రాశారు, వాళ్ళే మనకు అందించారు, మనం అజ్ఞానులము అని కొంతమంది వాదన చేస్తున్నారు. కాబట్టి భారతదేశం లోపల అత్యంత ప్రాచీనమైనటువంటి భాష, ఆ భాషకు సంబంధించిన లిపి దేవనాగరి లిపి అంటాం మనం. భారతదేశంలో ఒక 12 భాషలు దేవనాగరి లిపిని వాడుతున్నాయి, అందులో హిందీ ఒకటి, హిందీ భాష ఒకటి అన్నమాట. కాబట్టి హిందీ లిపిని సంస్కృతం వాడుతున్నాం కాదు, సంస్కృత యొక్క సంబంధించిన దేవనాగరి లిపినే భారతదేశంలో 12 భాషలు ఉపయోగిస్తున్నాయి. ఆ 12 భాషల వాళ్ళు ఉపయోగిస్తున్న భాష కూడా దేవనాగరి లిపినే, కొద్ది తేడాతోని ఇదే లిపిని అనుసరిస్తున్నారు. కాబట్టి యది వయం సంస్కృతం పఠామః లిఖామః వదామః భాషామహే చేతే అస్మాకం న కేవలం అస్మాకం దేశే అపితు సర్వత్ర విశ్వే అపి అస్యాః భాషాయాః వయం ఉపయోగం కర్తుం శాస్త్రాధ్యయనం కర్తుం శాస్త్ర శోధకార్యం కర్తుం శక్నుమః. ఆజీవికా విషయే అపి ఇదానీంతన కాలే అస్మాకం భారతదేశే చతుర్దశ సంస్కృత విశ్వవిద్యాలయాః సంతి. భారతదేశంలో 14 సంస్కృత యూనివర్సిటీస్ ఉన్నాయి. కొన్ని కోట్ల మంది విద్యార్థులు చదువుతున్నారు ఈ యూనివర్సిటీస్ లోపల. ఇప్పటి వరకు యూనివర్సిటీస్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జర్మనీ లోపల కూడా 14 యూనివర్సిటీస్ సంస్కృత విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. తెలంగాణలో ఒక్క సంస్కృత విశ్వవిద్యాలయం కూడా లేదు. పెడతామని వాగ్దానం చేశారు ముఖ్యమంత్రి గారు, మర్చిపోయారు. మనం తిరుపతి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా మనకు రేడియో లోపల సంస్కృత రేడియో గార్డెన్ అనేటువంటి యొక్క యాప్ ద్వారా మనకి సంస్కృత వార్తలు, సంస్కృత 24 గంటలు సంస్కృత కార్యక్రమాలు వస్తుంటాయి. మనం చూడాలనుకుంటే చూడవచ్చు. సంభాషణ సందేశ అనే ఒక మాసపత్రిక వస్తున్నది, అది మనం చదవచ్చు. నెలకొకసారి వస్తుంటుంది. 550 రూపాయలు పెడితే మనకు 3 సంవత్సరాల పాటు ప్రతి నెల మన పోస్ట్ ద్వారా మనకు ఇంటికి వస్తుంది. అలాగే మనకు యూట్యూబ్లో ఎన్నో రకాల పాఠాలు అన్నీ కూడా మనకు దొరుకుతున్నాయి. దూర విద్యా మాధ్యమంగా పత్రాచార ద్వారా సంస్కృతం, మనమందరం కూడా సంస్కృత సంభాషణ శిబిరే వయం భాగం గృహీత్వా కించిత్ కించిత్ సంస్కృత సంభాషణం వయం జ్ఞాతవంతః. అగ్రే కిం కరణీయం, వయం సర్వే అగ్రే పత్రాచార ఛాత్రాః భవేమ. మనమందరం పోస్టల్ కోచింగ్ స్టూడెంట్స్ కావాలి మనం. దాన్ని పత్రాచార యోజన అంటారు. ఈ పత్రాచార యోజనలో 4 లెవెల్స్ ఉంటాయి. ప్రవేశ 6 నెలల్లో ఒక పరీక్ష, తర్వాత అది పాస్ అయిన వాళ్ళు పరిచయ 6 నెలలు, ఆ తర్వాత ఇంకొకటి శిక్ష కోవిద. ఈ విధంగా 4 లెవెల్స్లో మనం పరీక్షలు రాసుకోవచ్చు. 15 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఆ విధంగా 2 సంవత్సరాల లోపల ఈ 4 యొక్క స్థాయి లోపల మనం పరీక్షలు పూర్తి చేయొచ్చు. మనం అలా చేసిన వాళ్ళు చాలామంది రిటైర్ అయిన ఉద్యోగులు, రిటైర్ అయిన తర్వాత మొదలుపెట్టి 1-2 సంవత్సరాల లోపలనే వాళ్ళు కోవిద వరకు పూర్తి చేసి వాళ్ళు ఇప్పుడు వరంగల్లో, భాగ్యనగర్లో ఐఏఎస్ ఐపీఎస్ ప్రొఫెసర్సు సైంటిస్టులు ఇలాంటి వాళ్ళందరూ కూడా మీలాగా మీరన్న ఇప్పుడు ఇళ్లలో కూర్చొని నేర్చుకుంటున్నారు. వాళ్ళు సంస్కృత కక్షకు వచ్చి అక్కడ కూర్చొని నేర్చుకొని ఇప్పుడు వాళ్ళు శిక్షణ ఇస్తున్నారన్నమాట. కొందరైతే టీవీలో సంస్కృత వేదాంత ప్రచారం చేస్తున్నారు, కొంతమంది యోగ ప్రచారం చేస్తున్నారు, కొంతమంది ఆయుర్వేద ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా ఏదైనా ఒక భాండాగారం, మనం ఒక ధనాగారం దాన్ని ఉద్ఘాటనం చేయాలి, తెరవాలంటే ఒక కుంచిక అంటే కీ అవసరం. ఆ కీ ఏంది అంటే సంస్కృతం. యది వయం సంస్కృతం పఠామహ చేత సర్వాణి శాస్త్రాన్ని వయం అధ్యేతుం శక్నుమః. తదర్థం సంస్కృత భాష ఏకా కుంచికారూపేణ అస్తి. యది వయం సంస్కృతం పఠామహ చేత అస్మాకం భారతీయ శాస్త్రాణం సర్వేషు శాస్త్రేషు అపి నిహితం యద్ విజ్ఞానం అస్తి తస్య విజ్ఞానస్య వయం జ్ఞాతారః భవేమః. తదర్థం
संस्कृताध्ययनं नितांत आवश्यकमिति विश्वे सर्वत्र सर्वे ज्ञातवन्तः वयमपि अवश्यं ज्ञात्वा पठामः भवन्तः सर्वे अपि संस्कृत ज्ञानाय अग्रे आगतवन्तः महान् आनन्दविषयः योगा न केवलं योगा मध्ये सूत्राणि बहवः सन्ति योगसूत्राणि सर्वाणि अपि इदानीं काले संस्कृते सन्ति अनुवाद रीत्या इंग्लिश मध्ये अपि सन्ति अस्माकं भारतीय मांडलिक भाषासु अपि इदानीं अनुवादं कृत्वा सर्वे पठामः वयं किन्तु यदि वयं संस्कृतेन साक्षात् पठामः चेत् बहु सुकरं भवति संस्कृतं मनकु वच्चिनट्टे संस्कृत ग्रंथालु साक्षात् मनं चदिनट्टयिते आ मध्यलो उन्नटुवंटि मेधावी तन కపోల కల్పనలు అందులో చేర్చి వక్రీకరించినా కూడా మనం చెప్పలేం ఎట్లాగైతే మెకాలే లాంటి వాళ్ళు రకరకాల బ్రిటిష్ వాళ్ళు కొందరు మేధావులు మన దేశ గ్రంథాలను చదివి వాళ్ళు వక్రీకరించి రాశారు రాసిన దాన్ని అదే నిజమని మనం అనుకుంటున్నాం వాళ్ళు పండితులే సంస్కృతంలో నేర్చుకున్నారు కానీ వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా వక్రీకరించి రాశారు అలాగా అలా వక్రీకరణకు గురి కాకుండా అదే మనం నేర్చుకున్నట్టయితే మనము స్వయంగా దాని యొక్క అమృతాన్ని మనం గ్రోలడానికి మనకు అవకాశం ఉంటుంది అంతేకాకుండా బాలబాలికలకు చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్చుకోవడానికి 5వ తరగతి నుంచి సరళ సరస సుగమ సుఖద అని ఈ విధంగా 4 లెవెల్స్ లోపల బాలలకు 60 రూపాయల పుస్తకం ఒకటి కొనుక్కుంటే ఒక సంవత్సరం చివరి లోపల వారానికి ఒక క్లాస్ గనుక మనం పిల్లలకు చెప్పించినట్లయితే వాళ్ళకి సంస్కృతం వస్తుంది ఆ విధంగా వాళ్ళు 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ లో సంస్కృతం ఉంది సంస్కృతం తీసుకోవడానికి వాళ్ళకి సులభంగా ఉంటుంది ఏదో మార్క్స్ స్కోరింగ్ కోసం కాకుండా వాళ్ళ లోపల ఒక ఉత్సాహాన్ని ఒక తృష్ణను మనం నిర్మాణం చేయగలిగిన వాళ్ళమైతాం మన పిల్లలకు నేర్పడం వల్ల అంతే కాకుండా ఇంకా ఎల్కేజి నుంచి కావాలనుకున్న వాళ్ళకు కూడా అయనం సారిణి ప్రపద్య అని ఇలాగా కొన్ని పుస్తకాలు ఉన్నాయి అవి ఎల్కేజి యూకేజి నుంచి సంస్కృతాన్ని చాలా స్కూల్స్ లో భారతదేశంలో ప్రవేశపెడుతున్నారు పూర్వ ఉత్తరాఖండ్ లోపల ద్వితీయ రాజ్య భాషగా అఫీషియల్ లాంగ్వేజ్ గా ఈనాడు సంస్కృతం ఉన్నది గుజరాత్ లోపల సంస్కృత భారతి కార్యకర్త జాహ్నవి బెన్ శుక్లా అనే అమ్మాయి ఆమె సంస్కృత సంభాషణ శిబిరం ఎలా నడపాలో నేర్చుకుంది ఇప్పుడు శివగారు మీకు ఎట్లాగైతే నేర్పిస్తున్నారో తథైవ సా జాహ్నవి బెన్ శుక్లా అపి శిక్షణ ప్రాప్తవతి సా ఏక మాధ్యమిక పాఠశాలాయాం శిక్షికా రూపేణ సా నియుక్త జాతా డీసా ఇతి నగరం అస్తి మెహసానా జిల్లా మధ్యే డీసా ఇతి నగరం అస్తి గుజరాత్ ప్రదేశే తత్ర సా కార్యం తస్మిన్ శాలాయాం కార్యం కృత్వా మాసత్రయాభ్యంతరే ఒక 3 నెలల లోపలే తన పాఠశాలలో ఉన్న తన క్లాసు పిల్లలందర్నీ కూడా ఆమె సంస్కృత జ్ఞుల్ని చేసిందన్నమాట సంస్కృతంలో ధారా ప్రవాహంగా మాట్లాడే వాళ్ళుగా చేసింది ఒక 8 నెలల సమయం లోపల ఆమె పాఠశాలలో ఉన్న 400 మంది విద్యార్థులందర్నీ కూడా పాఠశాల సమయంలో కాదు మళ్ళీ ఆమె నేర్పింది పాఠశాల కన్నా ముందు రోజు ఒక అరగంట గంట ముందు వచ్చి ఆమె పాఠశాలకు పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ సంస్కృతం నేర్పించింది ఇన్స్పెక్షన్ కు వచ్చినటువంటి ఒక మహిళ అధికారిని ఆమె చూసిందన్నమాట ఇది చూసి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎడ్యుకేషన్ మినిస్టర్ దృష్టికి తీసుకుపోయింది ఆ తర్వాత ఏమైంది వాళ్ళు వచ్చి పరీక్ష చేసి ఈ పాఠశాలను పర్యవేక్షించి ఈ ప్రయోగాన్ని వాళ్ళు ఏం చేశారంటే మొత్తము 6వ తరగతి నుంచే ఈ యొక్క సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలి అని వాళ్ళు అంతకుముందు 8వ తరగతి నుంచి ఉండేది అలాంటిది 6వ తరగతి నుంచే సంస్కృతాన్ని గుజరాత్ మొత్తం మీద ప్రవేశపెట్టారు నరేంద్ర మోడీ గారు అప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లోపల ఆ తర్వాత సోమనాథ యూనివర్సిటీ సంస్కృత యూనివర్సిటీ అక్కడ ప్రారంభమైందన్నమాట అంటే చూడండి ఒక అమ్మాయి లేడీ టీచర్గా ఒక పాఠశాలలో చేసిన కృషి ఫలితంగా ఒక యూనివర్సిటీ స్థాపన ఆ ప్రదేశంలో జరిగింది గుజరాత్ ప్రదేశంలో అంటే ఒక చిన్న ప్రయత్నం అనేది పెద్ద పథకానికి నాందిగా మారింది కాబట్టి ఈ రోజు మీరు నేర్చుకునేటువంటి ఈ యొక్క సంస్కృత భాష శిక్షణ అనేటువంటిది మనకు చిన్నగా అనిపిస్తుండొచ్చు
కానీ ఎవరి జీవితంలో ఏ వెలుగును మీరు నింపబోతున్నారో మీ జీవితంలో మీరు నింపుకుంటూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపేటువంటి పని యా దేవి సర్వభూతేషు విద్యా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత యా దేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత ఇదానీం వయం సర్వే శక్తి ఆరాధన కుర్మః నవరాత్రోత్సవ సందర్భే మాతుః ఆరాధనా కార్యం చలతి అద్య విశిష్య సప్తమీ తిథౌ బాలిక రూపేణ మాత ఆగచ్చతి ఈరోజు సరస్వతీ మాత రూపంలో ఒక సంవత్సరం నిండి 11 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అమ్మాయిలకు సరస్వతీ మాతగా ఈరోజు పూజిస్తారన్నమాట పూజించి ఆ అమ్మాయికి శక్తి కొద్ది ఏదో కొంత దక్షిణ కట్న కానుకలు ఇవ్వడం చేస్తారు అంటే కన్యలాగా అంటే అమ్మవారి రూపంలాగా ఇది మన సంప్రదాయంలో చెప్పబడింది ఇలాంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా సంస్కృతంలో మన గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా ఈ రాబోయే ఈ తరాలందరికీ కూడా అందించాలంటే మనకు వచ్చే నూతన విద్యా విధానం లోపల కూడా గొప్ప మార్పు చేయడం జరిగింది మనకు 70 సంవత్సరాల పైగా ఉన్నటువంటి మెకాలే బానిసత్వ విద్యా విధానం నుంచి విముక్తి పొందే రోజులు మన త్వరలో ఆశాకిరణాలు కనిపిస్తున్నాయి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ ప్రాంతీయ భాషలకు తర్వాత అన్నిటికీ తల్లి అయినటువంటి సంస్కృత భాషకు మంచి రోజులు వచ్చే విధంగా ఇప్పుడు నూతన విద్యా విధానం లోపల రూపకల్పన చేయడం జరిగింది దాని ద్వారా భారతదేశంలో ఒకసారి యొక్క కింది స్థాయి నుంచి కూడా క్షేత్రస్థాయి నుంచి మంచి పరివర్తన భారతీయత దేశభక్తి భారతీయ సంప్రదాయాలు సంస్కృతి భాషలు తిరిగి విలసిల్లడానికి ఒక మంచి అవకాశం ఆశాకిరణాలు మనకు కనిపిస్తున్నాయి మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని యోగ కక్ష లోపల ప్రవేశించారు చాలా ఆనందం మీరందరూ కూడా ఈ దిశలో దీన్ని ఆరంభ శూరులుగా కాకుండా ఈ పని లోపల ఇంకా ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆయోజకులు పెద్దలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జయతు సంస్కృతం వదతు సంస్కృతం జయతు భారతం